మోసపూరిత వాగ్దానాలతో మాయమాటలతో యువతను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మోసపూరిత జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగులను దగా చేస్తున్నారని కాకినాడ సిటీ న్యూస్‌వర్గ తెలుగు యువత నాయకులు ధ్వజమెత్తారు. యువతను మోసం చేస్తున్న జగన్ రెడ్డి నిరంకుశ వైఖరికి నిరసనగా కాకినాడ సిటీ న్యూస్‌వర్గ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో నగరంలోని ఇంద్రపాలెం కూడలో అంబేద్కర్ విగ్రహానికి తెలుగు యువత నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ, తెలుగు యువత నగర అధ్యక్షులు చింతలపూడి రవి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గాదిరి శివరామకృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తేజ్ యాదవ్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని, మెగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులను ఆదుకుంటానని మోసం చేసిన జగన్ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల కాలంగా మోసపూరిత జాబ్ క్యాలెండర్తో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె చంద్రశేఖర్, బుజ్జి, పాలిక సూర్య, నరసింహమూర్తి, దాసు, రాజు, కుమార్, కృప, అరదాడి శివ, పెదపూడి ప్రసాద్, పాలిపు రాజు, ధనశేఖర్, భాష తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన గొప్ప అవకాశం అని చెప్పేసి డబ్బా కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం కల్పించలేకపోయారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఒక 6 నెలల ముందు తూతూ మంత్రంగా ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసి జనాలు మభ్యపెట్టాలనుకుంటే జరిగేదైతే ఏమీ కాదు. జనాలు మిమ్మల్ని నమ్మే ప్రసక్తిలో లేరు. ప్రతి ఒక్క నిరుద్యోగి మీ మాటలు నమ్మి మోసపోయి మీకు ఓటేసి నెగ్గించారు. 151 సీట్లు మెజారిటీ ఇచ్చారు. 4.5 సంవత్సరాల్లో చేయని మీరు ఈ 6 నెలల్లో చేస్తారని ఎవరు నమ్మట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోండి. రాబోయే 6 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది, మా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రత్యక్షంగా కాకపోయినా కూడా పరోక్షంగా ఉద్యోగం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న యువత అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చదువుకుంటే సరైన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేవు. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ మనం చదువుకునే పక్క రాష్ట్రాలను మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చదువుకునే యువత అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఎంత ఆంధ్ర రాష్ట్రం ఎంత బాగా డెవలప్ అవుతుందండి. అందుకనే రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడపడాలనేసి యువత అందరూ కూడా అనుకుంటున్నారు అన్నమాట. ఏదైతే ఈ యొక్క ఏపీపీఎస్సి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో ఆ నోటిఫికేషన్ వెంటనే భర్తీ చేయాలనేసి, అలాగే కొత్తగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజులు ఇంకా ఉద్రేకంగా దీని మీద పోరాటం చేస్తామని మా యువత తరఫున ఖండిస్తున్నాం. 2021లో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఇప్పటికొచ్చి ఏ జాబ్లు కూడా విద్యాశాఖలో కానీ టీచర్స్ కానీ ఏ జాబ్లు కూడా రిలీజ్ చేయకుండా యువతని మభ్యపెట్టి వచ్చిన వెంటనే వీళ్ళని 5000 రూపాయలకి వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చామన్న నెపంతో 5000 రూపాయలకే కట్టడి చేసి వాళ్ళని ఇప్పటి వరకు కూడా వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకున్నారు. వాలంటీర్ వ్యవస్థని 5000 రూపాయలకి పెట్టుకుని 250000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం తప్పించి ఇంకా ఆయన చేసిందంటూ నిరుద్యోగి యువతకి ఏమో ఆయన ఏమో చేయలేకపోయారు. ఇప్పటికి కూడా యువతకి ఏదో రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏపీపీఎస్సి ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాను, త్వరలో రిలీజ్ చేయడం ఏంటండి, ఇంకా ఉన్నది 120 రోజులు. 120 రోజుల్లో ఆయన ఏం చేస్తాడో ఏం చేయడు ఇదంతా కూడా యువత నమ్మే పరిస్థితుల్లో లేరు. రానున్న రోజుల్లో యువత ఆయన సరైన గుణపాఠం చెప్పి ఆయన ఇంటి పంపించే కార్యక్రమంలో ఉన్నారని ఈ సభాముఖంగా తెలియపరుస్తుంది. ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత కానీ గతంలో ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కానీ ఒక యువత అనేవాళ్ళు వాళ్ళ స్థానానికి మించి వాళ్ళు సంపాదించాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఆలోచనతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఐటీ తీసుకురావడం కానీ ప్రత్యక్షంగా గవర్నమెంట్ తరఫున ఉద్యోగాలు ఇవ్వడం కానీ పరోక్షంగా ఐటీ ద్వారా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు చేపట్టి యువతకి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకెళ్లారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేను జగన్మోహన్ రెడ్డి ఒకటి అడుగుతాను, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏమేమి కంపెనీలు వచ్చాయి, ఏ కంపెనీ నుంచి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ప్రత్యక్షంగానే ఇవ్వలేని మీరు పరోక్షంగా ఏమిస్తారని సమాధానం నేను ప్రశ్న వేస్తున్నాను. ఈ రోజు ఏపీపీఎస్సి ఏదైతే ఇచ్చింది నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి కన్ఫామ్ గా ఒక 6 నుంచి 8 నెలలు అనేది పడుతుంది. ఒక ఎగ్జామ్ అయితేనో గ్రూప్స్ అయితేనో ఏదైతేనో, కాబట్టి ఈ రోజు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ అనేది ఒక తూతూ మంత్ర నోటిఫికేషన్ గా, ఇదంతా ఒక బోగస్ నోటిఫికేషన్ గా. ఇది లాస్ట్ టైం ఏదైతే పాదయాత్రలో దొంగ హామీలు ఎలా అయితే ఇచ్చి యువతను అందరినీ మభ్యపెట్టాడో అదే జరిగే మేము భావిస్తూ మేము సంఘీభావం తెలుపు